మొదటిసారి అనుకుంటా జనరేటర్లు కాలిపోయినాయి. వైకాపా ఎక్కువ దిష్టి తగిలినట్టుంది. ఈ దెబ్బకి దిష్టి అంతా పోయింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యుల సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర దద్దరిల్లింది, ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర గడ్డ. వచ్చే ఎన్నికల్లో అదే ఫ్యాన్ కి కరెంటు షాక్ ఇచ్చేదానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విజయనగరం జిల్లా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది రాజసం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇంత పవిత్ర నేలపై ఈరోజు నేను మీతో మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన ముఖ్యమంత్రి జగన్ కి కొత్త జబ్బు వచ్చిందండి. ఆ జబ్బు పేరు డయేరియా. నమ్మట్లేదా? డయేరియా వచ్చింది. కావాలంటే తాడేపల్లి కొంప దగ్గరికి వెళ్ళి పరీక్షలు నిర్వహిద్దాం. నేను ఒకే ఒక ఉదాహరణ ఇస్తా. ఇది ఎంత చెత్త ప్రభుత్వం తేల్చి చెప్పేదానికి. నిన్నగాక మొన్న గుంటూరులో కనీసం సురక్షితమైన తాగునీరు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. ఏకంగా డయేరియాల వల్ల గుంటూరులో ఇద్దరు చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా ఈ దున్నపోతు ప్రభుత్వం నిద్ర లేసే పరిస్థితి లేదు. ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వం కనీసం ఒక్కసారి సమీక్ష చేసే పరిస్థితి లేదు. ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ మహానాడులో మీరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారే, ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారారో ప్రజలకి దయచేసి చెప్పమని నేను అడుగుతున్నా. జగన్ కి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైందండి. ఒక పక్కన వ్యూహం అంటారు, ఇంకో పక్కన యాత్ర టూ అంటారు. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కొనిచ్చి డబ్బులిచ్చి కార్యకర్తలకి వెళ్ళి సినిమా చూడండి అంటే వైకాపా పని అయిపోయింది, అంతిమ యాత్ర మొదలవుతుంది, మాకు సినిమా వద్దు బాబు అంటున్నారు. ఆ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మనందరం చూసాం. మొదటి షోలో కూడా ఎవరు వెళ్ళి కూర్చునే పరిస్థితి లేదు. పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ బాగా నష్టపోయాడు. వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగాడు, అయ్యా మీకోసం నేను సినిమా తీసా, నష్టపోయా, కొంచెం నష్టం పూర్చండి అన్నాడు. చీపో నువ్వు నష్టపోయింది కదా, మరి నష్టపోయావు కదా అని మెడబట్టి బయటికి గెంటేశాడు ఆ ప్రొడ్యూసర్ని జగన్. ఆ ప్రొడ్యూసర్ కోపం వచ్చింది, బయటికి వెళ్ళి ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ పోస్టర్ పేరేంటో తెలుసా? అంతిమ యాత్ర. ఆ పోస్టర్ తీసుకెళ్లి జగన్ చూపించాడు, నాకు డబ్బులు నువ్వు ఇవ్వబోతే అంతిమ యాత్ర సినిమా తీస్తానన్నాడు. ఆ దెబ్బకి జగన్ భయపడిపోయి ఏకంగా హార్స్లీ హిల్స్ లో అతి ఖరీదైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ కి అప్పగించాడు. నేను ఈ సభాముఖంగా జగన్ నడుతున్నా, ఆ సినిమా ప్రజల కోసం తీసిన సినిమా కాదు, మీరు మెప్పు పొందేదానికి తీసిన సినిమా. వాళ్ళకి భూమి ఇవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు ఎందుకు తాడేపల్లి కొంపలో సగం ఇవ్వలేదని అడుగుతున్నా. అదేవిధంగా ఎడుపుల బావిలో 100 ఎకరాలు ఉంది, దాంట్లో 2 ఎకరాలు ఇచ్చుంటే సరిపోయేది కదా. ఏకంగా బెంగళూరులో 32 ఎకరాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావి, దాని నుంచి 2 ఎకరాలు ఇస్తే బాగుండేది కదా అని ఈ సభాముఖంగా నేను జగన్ కి సూచిస్తున్నా. జగన్ ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది, ఖేలో ఆంధ్ర అని. ఆ కార్యక్రమానికి పేరు మార్చి ఆడుదాం ఆంధ్ర అని తీసుకొచ్చాడు. నేను జగన్కి ఒక చెప్పదలుచుకున్నా,
మా జీవితాలతో ఆడింది చాలు స్వామి అని. విచ్చలవిడిగా కరెంటు ఛార్జీలు పెంచాం, ఎవరన్నా రోడ్డు పైకి వచ్చి మాట్లాడితే ఏకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు అందరం చూస్తున్నాం. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు, ఏకంగా క్రికెట్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం ఈ ప్రభుత్వం కట్టిందా అని. కట్టిందా? కట్టిందా? లేదు. ఇప్పుడు ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఐపీఎల్ టీం పేరేంటో తెలుసా? అరే తమ్ముడు నాగన్ స్పీడ్ ఉన్నాడబ్బా, కోడికత్తి వారియర్స్. ఏం కోడికత్తి మర్చిపోయినారా అందరూ? లేదు కదా, ఆ డ్రామా మర్చిపోలేదు కదా. కోడికత్తి వారియర్స్, ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? ఆల్రౌండర్ అవినాష్ రెడ్డి, ఎందుకంటే బాబాయ్ని పొడిచి చంపాడు కదా. దాని తర్వాత బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు గారు, గంట స్టార్ అవంతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ బ్యాట్స్మెన్ గోరంట్ల మాధవ్ గారు, రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్ గారు, బూతల స్టార్ సన్నబియ సన్నాసి కొడాలి నాని, ఆల్రౌండర్ బిఎపు మధుసూదన్ రెడ్డి. ఎంబా టీం బాగుందా? అదిరిపోయే టీం కదా ఇది. ఎన్నికల ముందలు ఏమన్నారు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. మీ అందరి ఆశీస్సుల వల్ల ఇప్పుడు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా కేంద్రానికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అడిగాడా ఈ జగన్ అంటున్నా, అడుగుతున్నా. ప్రత్యేక హోదా కాదు కదా. ఈరోజు కేంద్రంలో మన పరువు తీసేశారు మన ఎంపీలు. ఒక ఎంపీ ఏమో జెప్పు తెరిచి అన్ని చూపిస్తాడు, ఇంకొక ఎంపీ ఏమో బాబాయ్ని లేపేసిన వ్యక్తి సిబిఐలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి కర్నూలు ఆసుపత్రిలో దాక్కుంటాడు, ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు చేస్తే బిజీగా ఉంటాడు, ఛాన్స్ ఇస్తే యూట్యూబ్ రీల్ కూడా చేస్తాడు. ఇంకొక ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారని భయంతో ఏకంగా హైదరాబాద్కి వెళ్ళి దాక్కునే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఎంపీ ఉన్నాడండి, అతని పేరే విజయసాయిరెడ్డి. జగన్ అవినీతి అన్నిట్లో నంబర్ 2, ఇప్పుడు నంబర్ 3 ఏమో మీ ఎమ్మెల్యేతో పోల్చితే. ఆయన చేసిన అవినీతి లెక్కలన్నీ కూర్చుని పుస్తకంలో రాసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఈరోజు వైకాపా నాయకులు ఒక బస్ యాత్ర చేస్తున్నారు, దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. అసలు వైకాపా పార్టీలోనే ఈరోజు సామాజిక అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ 63 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎంపీల్ని ట్రాన్స్ఫర్ చేశారు, దాంట్లో 90% బీసీఎస్సీ సోదరులే ఉన్నారు. వాళ్ళ సొంత పార్టీకి చెందిన బీసీ నాయకులు ఏం మాట్లాడారో మీకు చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. జంగా కృష్ణమూర్తి గారు, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గారు, ఏకంగా బీసీసీఎల్ అధ్యక్షుడు, వైకాపా పార్టీలో బీసీలకి తగిన గౌరవం ఇవ్వట్లేదని చెప్పే పరిస్థితి. వాళ్ళ సొంత పార్టీ ఎంపీ గారు సంజీవ్ గారు ఏకంగా ఈ పార్టీలో బీసీల్ని ఎదగనీరు, అందుకే నేను ఇంకా సెలవు తీసుకుంటున్నానని చెప్పే పరిస్థితి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పార్థసారథి గారు, ప్రజలు నన్ను గెలిపించారు కానీ కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన చెప్పే పరిస్థితి. అంతెందుకు బీసీ సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. స్థానిక సమస్య ఎన్నికల్లో మీకు రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి 16,500 మంది బీసీలకి పదవులు దూరం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. కరెక్ట్ గా నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడిని వైకాపా కార్యకర్తల పిల్లలు అతి కిరాతకంగా కొట్టి అతను చదువుకుంటున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లు కుక్కి బతకుండగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకుల పిల్లల గురించి వెళ్ళి కంప్లైంట్ చేశాడు.
అది అతను చేసిన తప్పంట. ఈరోజు ఆ చెల్లమని మా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తున్నారు. బీసీ సోదరులకి మంచి పని చేసేదానికి అధికారం అవసరం, మంచి మనసు ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందలా జగన్ ఏమన్నాడు, బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా బీసీలు వెనముక్క ఈ జగన్ విరగొడుతున్నారు. ఇక్కడ ఉన్న బీసీ సోదరులు అందరికి నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా జై హో బీసీ అనాలి మనందరం. అందామా, జై హో బీసీ, జై హో బీసీ. ఈ నినాదంతో జగన్ వెన్నుముక్క విరగొట్టాల్సిన బాధ్యత ఒక పార్వతీపురంలో కాదు కదా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరూ కలిసికట్టుగా పోరాడాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? మహిళల కంపెనీ ఒకే ఒక బటన్, అది బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుందండి. ఆ బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. తమ్ముడు చెప్తున్నాడు క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, నిరుద్యోగ భృతి కట్, విదేశీ విద్య కట్, పిల్లల్ని ఉచితంగా చదివించే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. మీ కష్టాలు చూసా, మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని మేము ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువతయువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఇంపడట్లేదు అబ్బా, 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి, రైతుల ఆత్మహత్యలు తగ్గించేదానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం 1 పరిశ్రమను తీసుకొచ్చాడా? మన ప్రాంతానికి 1 కంపెనీ తీసుకొచ్చి 1 ఉద్యోగాన్ని కల్పించాడా? లేదు. ఎన్నికల ముందల అనేక హామీలు ఇచ్చాడు. మూత పడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, 1 కూడా తెరిపించలేదు. ఇప్పుడు ఏకంగా 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని వృధా చేసి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు, విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి అవసరమైన భూములు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు.
ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా అది ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. యువతకి నేను హామీ ఇస్తున్నా, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది, అది మన చేతుల్లోనే పెట్టుకునే బాధ్యత మనం తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాలో కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు ప్రజలకి నేను గుర్తు చేస్తున్నా. మొదటిది భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాన్నాడు. ఎయిర్పోర్ట్ పూర్తయిందా? అయిందా? ఇంకో పక్కన రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాన్నాడు. చేశాడా? ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ఇంకా గోస్తాని చంపావతి నదులు అనుసంధానం చేస్తాన్నాడు. చేశాడా? రామ భద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? సాలూరులో బైపాస్ రోడ్ ఏర్పాటు చేస్తాన్నాడు. చేశాడా? ఇంకో పక్కన పాలేరు నదిపై డ్యామ్ నిర్మాణం చేస్తా అన్నాడు. చేశాడా? స్వర్ణముఖి చింతగడ్డ బై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు. నిర్మించాడా? ఇంకా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పిస్తాడని హామీ ఇచ్చాడు. ఆ హామీ నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం. నాడు నేడు ఎప్పుడు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్కి భూసేకరణ, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. నిరుపేద కుటుంబాలను ఆదుకునేదానికి ఆనాడు టిట్కో ఇల్లు కూడా కట్టించింది తెలుగుదేశం పార్టీ. అయినా 2019లో మనం ఓటమి చెందాం. ప్రత్యేకంగా పార్వతీపురం నియోజకవర్గానికి వచ్చేగల చిరంజీవి మాస్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. 300 కోట్ల రూపాయలతో తాండాలన్నిటికీ రోడ్లు వేశాం. పార్వతి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న నిరుపేద కుటుంబాలకి సొంత ఇల్లు ఇచ్చేదానికి 560 ఇళ్ళు టిట్కో ఇల్లు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. 66 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి తాగునీటి సమస్య పరిష్కరించాం. ఏరియా ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశాం. ఇంకా జంజావతి రిజర్వాయర్ కోసం కూడా ఆనాడు 43 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పనులు కూడా ఆపేసే పరిస్థితి వచ్చింది. హార్టికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆనాడు ఏర్పాటు చేశాం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటే ఈరోజు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు జోగారావు గారు, ఆయనకి ఏం పేరు పెట్టాలి నాకే అర్థం అవ్వలేదబ్బా. కరప్షన్ రావు గారు అని పిలవలేమో, ఏమన్నా అవినీతి రావు గారు అని పేరు పెట్టాలేమో. ఎక్కడ భూమి దొరికితే అది కబ్జా చేస్తాడు, ఎక్కడ చెరువు కంపడితే అది పూడ్చి పట్టాలే సృష్టిస్తాడు. ఏకంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇక్కడున్న ఎమ్మెల్యే వచ్చాడు. అసలు రాష్ట్రంలో ఒక పెద్ద సైకో జగన్ ఉన్నాడంటే ఇక్కడ నియోజకవర్గంలో ఒక చిన్న సైకో అవినీతి రావు గారు ఉన్నారు. ఏకంగా ఎంఆర్ఓ సంతకాలనే ఫోర్జరీ చేసే వ్యక్తి. అసలు ఇంత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కదా దేశంలోనే నేను ఎక్కడ చూడదా. అవినీతి రావు గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పెట్టండి, అన్నిటి మీద మీద ఎంక్వైరీ చేస్తాం, ఆ భూములు తిరిగి లాక్కొని పేద ప్రజలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రెడ్ బుక్ లో రాసేమంటావా? రెడ్ బుక్ గురించి కూడా మారుతాయి, వస్తున్నాయి ఇంకా నీవే చాలా చెప్పాలి. ఈ యొక్క బుక్ వల్ల వస్తున్నా రెడ్ బుక్ గురించి చెప్తా తమ్ముడు, ఏం కంగారు లేదు. ఇక్కడ ఉన్న ప్రజల్ని కార్యకర్తలు నేను కోరుతున్నాం, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. పార్వతీపురంకి బైపాస్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం. జంజావతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం.
ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆడారు మినీ రిజర్వాయర్ కూడా రిజర్వాయర్ ద్వారా తాండాలకి తాగునీరు అందిస్తాం. ఇంకో పక్కన సీతానగరం బల్జిపేట మండలానికి తోటపల్లి నుంచి సాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. డంపింగ్ యార్డ్ పట్టణం లోపల ఉంది, ఆ డంపింగ్ యార్డ్ బయటికి తీసుకొచ్చే బాధ్యత, పట్టణాన్ని ఒక మోడర్న్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా కుర్రోల కోసం స్పోర్ట్స్ స్టేడియం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరు అడిగితే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. వైకాపా పార్టీకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి ఏమో కానీ మన పార్టీకి ఆ పసుపు జెండా చూస్తే చాలు నూతన ఉత్తేజం ఉత్సాహం వచ్చే పరిస్థితి. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటారు. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఆనాడు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. కార్యకర్తలందరికీ ప్రమాద బీమా కల్పించాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ప్రోగ్రాం ద్వారా కార్యకర్తల కోసం ఖర్చు పెడతాం జరిగింది. అంతేకాదు కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు మా తల్లి భువనేశ్వరి అమ్మ ఈరోజు చదివిస్తున్నారు. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. 2014 నుంచి 2024 వరకు కార్యకర్తలపైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మన్ని అడ్డగోలుగా వేధించారు. అంతెందుకు మన టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు గారు, ఎక్కడున్నారు నారాయణరావు గారు, పైకి రండి, ఆ చాట్లు ఇక్కడ ఉన్నాయి పట్టుకుంటారు, నారాయణరావు గారు పైకి రండి. నారాయణరావు గారిని కొట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది ప్రభుత్వం. దానికి కారణం ఒకటే, ఈయన పాపం ఆనాడు ఆయన వాడికి తాగునీరు అందించండి, వాడిని డెవలప్ చేయండి అని అడిగింది. ఏకంగా ఆయన పైన కేసులు పెట్టి ఆ వాడికి దాదాపు 10 రోజులు తాగునీరు రానికుండా చేశారు. ఎంత అన్యాయమో చూడండి ప్రభుత్వం. ఆయన ఎన్ని అర్జీలు పెట్టాడో చూడండి ప్రభుత్వానికి.